హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి విషయంతో వచ్చాను. ఏంటంటే, నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. యే రైట్ గైస్, నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 31, 2018కి నా ఛానల్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఒక 6 మంత్స్ నేను ఇర్రెగ్యులర్గా అప్పుడొకటి ఒక వీడియో పెట్టుకుంటూ వచ్చాను. బట్ సడన్గా ఏమైందంటే, ఒక 4-5 మంత్స్ బ్యాక్ నేను చేసిన వీడియో, బీటెక్ పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారని వీడియో ఒక చేశాను. అది సడన్గా వైరల్ అయిపోయింది. సో అది సడన్గా వ్యూస్ పెరిగిపోతూ విపరీతమైన కామెంట్స్ రావడం, అవన్నీ చూస్తే నా ఫోన్ నిండిపోయింది. సో దాన్ని బట్టి నాకేమర్థమైందంటే, బీటెక్కి సంబంధించిన వీడియోలు చేస్తే జనాలకి చాలా అవసరం ఉంది అనే ఉద్దేశంతో నేను బీటెక్కి ప్లస్ స్టూడెంట్స్ లైఫ్కి, పర్సనల్ లైఫ్కి సంబంధించిన కొన్ని వీడియోస్, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ వచ్చాను. అందులో సప్లీ ఎగ్జామ్స్ అనేది కూడా ఒక విధంగా మంచి వ్యూస్ వచ్చాయి, ఒక 60,000 వ్యూస్ అట్లాంటి. సప్లీ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది. సో ఇలా కొన్ని వీడియోలు అనేది బాగానే 20-30,000 అట్లాంటి, 50,000 అలా అవుతూ వచ్చింది. సో ఫైనల్గా 1 ఇయర్ తర్వాత నాకు ఒక పేమెంట్ వచ్చింది. పేమెంట్ ఎంత అనేది యూట్యూబ్ రూల్స్ ప్రకారం చెప్పకూడదు, బట్ పేమెంట్ ఎంత వచ్చిందంటే, మీరు Realme 3i ఫోన్ని కొనుక్కోవచ్చు. ఆల్రైట్. సో అందరికీ తెలిసిందే, యూట్యూబ్లో మినిమం $100 దాటితే తప్ప మీకు పేమెంట్ రాదు. ఈ పేమెంట్ని నేను ఎలా స్పెండ్ చేస్తాను అనేది ఒక వీడియో తీసి మళ్ళీ పెడతాను, నా ఫస్ట్ పేమెంట్ని ఎలా నేను యూటిలైజ్ చేశాను అనేది. గైస్, నీకు ముఖ్యంగా ఒక విషయం షేర్ చేయాలి, నేను ఈ ఛానల్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే స్టార్ట్ చేశాను. సో నాకు తెలిసిన నాలెడ్జ్ని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని, నాకు తెలియపోయినా కొంచెం గ్యాదర్ చేసి స్టూడెంట్స్కి, చదువుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇట్లా వీడియో చేయడం మొదలుపెట్టాను. సో మీ అందరి సహకారంతో ఇప్పటికి 15,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, నాకు ఒక ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది. సో ఆఫ్టర్ 1 ఇయర్ అప్రాక్సిమేట్లీ, అంటే 1 ఇయర్కి నాకు పేమెంట్ వచ్చింది అనుకోవాలి. రైట్. సో మీకోసం నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. రైట్. వీక్లీ మినిమం 3 వీడియోస్ పెడతాను. సో నాకు కొంచెం టైం ఇవ్వండి, మీరు ఏదైనా వీడియో చేయండి అని అడిగినప్పుడు దానికి కొంచెం టైం ఇవ్వండి. సో ఖచ్చితంగా దాని గురించి నాకు తెలిస్తే ఇమీడియట్లీ చేస్తాను, తెలియకపోతే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ద బెస్ట్ వీడియో మీకు తయారు చేసి పెడతాను. బట్ నా వీడియోలో మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏంటి అంటే, మీరు హై గ్రాఫిక్స్, టెక్స్ట్ డిజైన్స్ అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. సో నా వీడియోని మీరు చూస్తే సరిపోతుంది, లేదంటే విన్నా సరిపోతుంది. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్ చేసి మీకోసం చేస్తూ ఉంటాను. ఓకే, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.